கோஸ்டல் காலிங் குருதேவம் முப்பை ஆறு வருஷம் இருபது வருஷம் வரும் వారు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించెను. ఇది ఇశ్రాయేల వంశంతయు రూఢిగా తీసుకునవలెను చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేసుకొని పేతురును కడవ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొక్క పిలిచిన వారందరికీ చేతులని వారితో చెప్పింది. ఇంకా అనేకులు విధేయులైన వారి మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించింది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి
సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవుడి మాట ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కొంతమంది భయపడతారు. ఖండితమైన బోధ చెబితే కొన్నిసార్లు సంఘములో మాస్టర్ గారి కొన్ని మేలు జరగకపోవచ్చు. మనుషులను మెప్పించే బోధ చెప్పచ్చు, చెబితే ఏమిటంటే మాకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది, కావలసినంత సంపద దొరుకుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే అపోస్తలుల బోధ, ఈ బోధ ఏం జరుగుతుందంటే నిన్ను నన్ను ఇద్దరిని హెచ్చరిస్తుంటది, గర్విస్తుంటది, విశ్వాసమే జారిపోతే బలపరుస్తుంటది. అంటే ఇది ఈ బోధ అపోస్తలుల బోధ అంటే మనలను మనము సరిచేసుకునే రాజకీయ చాలా మంది అంటారా ఏం చెప్పాడు ఏం అర్థం కాలేదురా ఆయన ఎడవలే అంట, ఎవరికి చెప్పగలదు, ఎవరికి బాధ జరిగింది, ఎప్పుడయ్యా వీళ్ళందరూ నిద్రపోయించేదంటే ఆయన సంతోషంతో నిలిచేది వారి పాట మాట అప్పుడు వస్తారు. అపోస్తలుల బాధ కాదు, అపోస్తలుల బాధ ఏంటంటే ఇప్పుడే మనం చదువుకున్నాం పరిశుద్ధాత్మ శక్తితో దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు వాడుకుంటాడు, మాట్లాడేవారు మనం కాదు ఎవరన్నా చెప్పండి దేవుడు. దేవుడి మాట ఎలా ఉంటుందంటే ఎలా నిన్ను రక్షించేదిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి దేవుని మాట నిన్ను రక్షించేదిగా ఉంటుంది, నిన్ను స్వస్థపరిచేదిగా ఉంటుంది, నిన్ను దీవించేదిగా ఉంటుంది, ఏమా నీకు మేలుకరంగా ఉంటుంది దేవుడి మాట. అందుకని ఇక్కడ ఈ వాక్య భాగంలో వాళ్ళు గమనించి చూస్తుంటే పేర్కొన్న పరిశుద్ధాత్మతే సువార్త ప్రకటించడం ఎన్ని చెప్పడానికి కాదు, కానీ ఆ వారి హృదయాలలో నొచ్చుకొని ఎప్పుడూ పరిశుద్ధాత్మను వారి హృదయాన్ని ప్రేరేపించినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఏమంటారమ్మా మేమేమి చేయము, మేమేం చేయాలయా పరలోక రాజ్యం చేయాలంటే. ఇదార్థం ప్రశ్న, నేను పరలోక రాజ్యానికి చేరాలి ఫస్ట్ క్వశ్చన్. మేము చనిపోయిన తరువాత మా శరీరం మట్టి పోతి దుమ్ముకు దుమ్ము భూమి పోదైపోతుంది, ఆత్మ ఆత్మకి తెలిసి తయారు చేసిన దేవుని దగ్గరకు, ఆ దేవుని దగ్గర అందరూ డైరెక్ట్ వెళ్ళరు, కొంతమంది పరలోకానికి వెళ్తాం, కొంతమంది నరకానికి వెళ్తాం. నాకు సాదృశ్యం ఉంది బైబిల్లో, రాజరు తనకంటూ చక్కని ఉపమానాలు ఉన్నాయి. అప్పుడు నేను అడుగుతున్నాను నేను చెయ్యాలా, నేను పరలోక రాజ్యములకు వెళ్ళాలి, నా కోరిక అందరికీ అమ్మ లేదా నేను పరలోకానికి నాకు ఇష్టం లేదు అన్నారు ఎవరున్నారా, ఎవరిబడి వాంట్స్ టు గో హెవెన్, దేవుని దగ్గరే ఉండాలని దేవునితోనే ఉండాలని మనం కోరుకుంటుంది. మనము పరలోక రాజ్యం చేరాలంటే మొట్టమొదటి మాట ఎవరు పెట్టండి, మీరు మారు మనసు పొందండి, మొట్టమొదటి ఎవరమైనా సరే చెప్పాలి, దేవాన్ని చెప్తా
నీ వాక్య ప్రకారం నువ్వు నడిపించినట్లు నేను నడుస్తా. మారు మనసు పొందాలి, నీ మనస్సు మారాలి. నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుని మాటకు లోపల పట్టుబడాలి. మారు మనసు పొందకుండా పరలోకానికి వెళ్ళలేరు. ఫస్ట్ పెట్టారు ఎవరైనా రెండో వ్యక్తి బాప్తీస. చాలా మంది బాప్తీసాలు చెప్తుంటారు, బాప్తీసం కాదు వ్యవహారం కూడా మనం చూస్తా ఉన్నాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని మాటకు లోపడకపోతే నువ్వు ఇంకా మారలేదన్నమాట. రక్షణ పొందాలి, రక్షణలో మొట్టమొదటి వ్యక్తి. మారు మనసు పొందిన తరువాత, నీ మనసు దేవునికి ఇచ్చిన తరువాత తీర్మానం చేసుకుంటావు ఏమనంటే, ఇక్కడ నుంచి ప్రభు అన్నా ఈరోజు నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తాను, ఈరోజు నుంచి తరువాత మనం ప్రాప్తి సదభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాదు వస్త్రవ్యాప్తులకు నేను వస్తున్నా. చివరి వచ్చిన 42 వచ్చిన అది మీ పని కాదు, దేవుడికి టీచర్ వచ్చాను.
అయినంది నేనే చెప్పుకోవడం నేనే టీవీలో కనపడా. ఓకే, నీ వలన దేవునికి మహిమ లేదు, సాతానికి మహిమ. కడవరి దినాల్లో చాలా మంది దేవునికి దశమభాగం ఇవ్వకుండా వారి ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఖాళీ టీవీల్లో సొంత మందిరాలు పెట్టేస్తున్నారు. గుంటూరులో చాలా మంది ఉన్నారు అని నేను ఎవరిని విమర్శిస్తే నన్ను అనుకోబాకండి. సేవలో ఉన్న అనుభవం చెప్పు అంటే సాతానుడు కడవరి దినాలలో బలంగా పనిచేస్తున్నాడు. అంటే విశ్వాసుడికి ఇక్కడ ఏం కావాలంటే అపోస్తలుల మాట కావాలి. అపోస్తలుల బోధేంటి? యేసు ప్రభువారు రక్షకుడు అని, యేసు ప్రభువారు మానవుల కొరకు ప్రాణం పెట్టారు, ఆయన చనిపోయారు, తిరిగి లేచారు అది విశ్వాసం. నా కొరకు ఉంగి వేయబడ్డారు, నా కొరకు కొరడంతో కొట్టబడ్డారు, ఆయన విశ్వాసిగా మీరు ఆలోచించుకోండి. అసలు మారు మనసు పొందారా? నాలో బతుకుతుంది లోకమా దేవుడా? నెంబర్ వన్. నాలో వాక్యం ఉందా? చూపుతుందా? రెండోది, నా పాపాలన్నీ యేసు రక్తము చేత కడుక్కున్నా? మిమ్మల్ని కాదు, నన్ను కూడా, నేను అందరూ వాక్యం చెబుతుంది. నా పాపాలన్నీ యేసు రక్తము చేత కడగబడినాయా? సామెతల గ్రంథములో 13వ అధ్యాయము 20వ వచనం ఒకసారి
ప్రార్థనలు తరుగా తరుగా ఇస్తాను 10 నిమిషాల్లోనే ప్రశ్నలు కొనేసి బయట వివాదం అడుగుతూ ఉంటారు. నేను చెప్తాను,
పుల్పిట్లో ఉన్నప్పుడే మాట్లాడతా. నేను వచ్చి పందుల ఎదుట ఏదన్నాడు వాక్యం. నువ్వు గుళ్ళో కూడా వాక్యం అంతేగాని అక్కడ రాశారేంటి ఇక్కడిక్కడ రాశారని కొంతమంది ఉంటారు శోధించడానికి ఉంటారు. అందుకని పేరు దేవుని పెట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం తండ్రి అయిన దేవునితో నీ సహవాసం ఉండాలి. అంటే మారణాశం పొందిన బిడ్డలు, బాప్తీసం పొందిన బిడ్డలు, అపోస్తల బాధలు అయ్యేటటువంటి బిడ్డలు ఈ సహవాసం గుర్తు చేస్తున్నాయి. నువ్వెప్పుడు బైబుల్ ఎక్కడైతే ముందు కలిసి చదువుకోడు బైబుల్ మనుషులతో మాట్లాడబాకండి. భ్రష్టులైపోతాం. ఇంకేం లేదు. సైతాను నీ మీద కన్ను వేసి ఉంటది. నా మార్గంలో నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఎప్పుడు పడగలమా అని చూస్తూ ఉంటది. గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కాదు నన్ను కూడా. మనము నేర్చుకోగలిగి ఉండాలా. ఎక్కువ సమయం దేవునితో సంబంధం కలిగి ఉండాలా. నీకు సమయం దొరికినప్పుడు టీవీలో దేవుని పాటలు విను, టీవీలో వాక్యం విను, లేకపోతే బైబిల్ తీసుకొని చదువుకుంటా ఉండే చదువుకుంటా ఉండు. దురారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ఎక్కువ సమయం దేవుని వాక్యం చదువుకుంటా ఉంటే నీ దగ్గర వెలుగుతుంది. సైతాను వెళ్ళిపోతుంది. నువ్వు అసలు బైబిలే చదవట్లేదు అనుకో, నీ దగ్గర వెలుగు అక్కడ ఉంటుంది. ఫస్ట్ బైబిల్ మేము కూడా ఏదో బాల్యా ప్రసంగంలో నడిపి ఒక మాట లైన్ చేసుకొని వస్తే నా దగ్గర కూడా ఉండదు వెలుగు చీకటి. సహవాసము దేవునితో ఉండాలి. 7:24 చూసారా సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి మనుషులు కాదు. నీకు ఫస్ట్ విత్ దేవుని వాక్యం. ఎంత సమయం చదువుతున్నారు మీరు దేవుని వాక్యం? 24 గంటలు దేవుడి సమయం ఇచ్చారు. ఒక్క అర్ధ గంట నేను వాక్యాన్ని చదువుకుంటున్నాను. లేకపోతే ఒక గంట సమయం ఖాళీ ఉన్నప్పుడు నేను చదువుకోగలుగుతున్నాను. దేవుని వాక్యంతో మొట్టమొదటి సహవాసం ఉండాలి. Thank you.
యేసు క్రీస్తుతో పరిశుద్ధాత్మతో నీకు సహవాసము కలిగి ఉండాలి. బైబిల్లో యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి, అనూన్య సహవాసం కలిగి ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 రక్తముతో మనం కనబడాలి, భక్తులతో సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడే చదువుకున్నాం అపొస్తలుల బోధయందు సహవాసమయందును. జాగ్రత్త, చాలా మంది విశ్వాసులు పరిపూర్ణ స్థితి సహవాసమే. మనలను మనం పరిశీలన చేసుకొని నా సహవాసం ఎవరితో ఉంది? తల్లితో ఉందా, కుమారునితో ఉందా, పరిశుద్ధాత్మతో ఉందా, దైవ బిడ్డలతో ఉందా? గుర్తు చేసుకుంటూ ఇక్కడ అన్నాడు, కొన్నింటితో సహవాసం చేయబోని అంటున్నాడు. సామెత 24:1 త్వరగా ఇక్కడ అంటున్నాడు, అక్కడ నుంచి చాలా చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. సామెత 24:1 చూచి దుష్టులని తెలిసినప్పుడు, చెడ్డవాళ్ళని తెలిసినప్పుడు వాళ్ళ మనం ఏమన్నా సింపలేదు, వాళ్ళకు మనం దూరంగా ఉండించాలి. బయట వాక్యం చెప్తుంది, దుష్టుడు తలనొక్కకుండానే వెళ్ళిపోతారు. మనము ప్రార్థన చేయాలి, మనము ప్రార్థన చేయాలి, దుష్టుడు అపవాదిని ఎదురించుడి. అప్పుడు వాళ్ళు మీ యొక్క నుండి దేవుని యొక్కకు రండి, ఆయన మీ యొక్కకు వస్తారు. అంతేకాదు ఇంకెవరితో అంటున్నారంటే 22:24 కోప చిత్తుడితో సహవాసం, అన్య జనులతో 106:30 విచ్చుకిలితో, మాంస హెచ్చుగా తిరిగారితో, దుర్జనులతో, తుంకరులతో, అవిశ్వాసులతో, దుష్టక్రియలు చేయని వారితో. ఎఫెస్సి 5:5 చివరిగాడు లోకముతో. యాకోబు రాసిన పత్రిక 4:4 అయితే మనం ఎవరితో సహవాసం, మనం ఎవరితో సహవాసం చేయాలో చెప్పాడు. ఎవరితో సహవాసము చెయ్యకూడదు, చెయ్యకూడదని మాట మరొకసారి గుర్తు చేస్తున్నా పిల్లారా. కోప చిత్తములతో, అన్య జనులతో, మాంసం ఎక్కువ తిరిగేవారితో, దుర్జనులతో, తొంతములతో, అవిశ్వాసులతో, దుష్టులతో. ఎఫెస్సి 5:5 4:4 8:7 ఒకసారి చూడండి మన జీవితంలో. చివరిగా 7 రాసిన గ్రంథం 22:81 ప్రభు చెప్తున్న మా చదువుగా ముగిస్తున్నాను. ఒకటి నీకు సమాధానము, రెండు చూడండి ఆయనతో సహవాసం. నీకు రెండు తీగలు, ఒకటి సమాధానము, రెండు ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? మన సహవాసంలో ప్రభుతో ఉందాం, ప్రభు వాక్యంతో ఉందాం, ప్రభు బిడ్డలతో ఉందాం. ఒకవేళ లేకపోతే ఈ దినం నా జీవితాన్ని సరి చేసుకుని నీకన్నా ముఖ్యం మారు మనసు పొందుతున్నారు, బాప్తిజం పొందుతున్నారు, అపోస్తల పొందుతున్నా సహవాసం. దేవునితో ఉంటే సమాధానం, దేవునితో ఉంటే మేలు, అతి గొప్ప మేలు జీవితం నిరంతరం పొందుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాట